ఈ బడ్జెట్ సమావేశాలలో ఆ చర్చకు మేము మొదలు పెడదాం అనుకున్నాం. ఎప్పుడైతే గోదావరి జలాల మీద నిర్మించాలనుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరు మీద చంద్రశేఖరరావు కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయల మీద చర్చకు శాసనసభలో తెర లేపాలనుకున్నామో చంద్రశేఖరరావు గారికి పూర్తిగా అర్థమైపోయింది. తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాల్పడిన వేల కోట్ల రూపాయల దోపిడీకి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎన్డీఏసీఐ ఇచ్చిన నివేదికల మీద చర్చ జరిగితే తన బండారమంతా బయటపడి ప్రజల ముందు అవినీతిపరుడుగా దోపిడీదారుడుగా దోషిగా నిలబడాల్సి వస్తుందని వ్యూహాత్మకంగా కృష్ణానది జలాలను కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పినరు అని కాంగ్రెస్ మీద ఎదురుదాడి చేసి నల్గొండ జిల్లాలో ఒక సభను పెట్టి ఆ సభ ద్వారా కాంగ్రెస్ మీద ఎదురుదాడి చేయాలన్న ఆలోచనతోటి ఈరోజు నల్గొండలో సభ పెట్టారు. ఇవాళ నల్గొండ సభలో వారు ఎంత శుద్ధపూసలాక మాట్లాడుతుండే అంటే ఇక సత్యహరిశ్చంద్రుడే ఇంకో అవతారం ఎత్తి చంద్రశేఖరరావు రూపంలో జన్మెత్తిండు. ఈ సత్యహరిశ్చంద్రుడి శీలాన్ని మీరు శంకిస్తారా? చావు నోట్లో తలబెట్టి నేను తెలంగాణ సాధించిన అని మళ్ళీ ఒక కోటి ఒకటోసారి అబద్ధం చెప్పిండు. ఇప్పటి వరకు కోటిసార్లు చెప్పిండు అబద్ధం, సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చినాని. ఎన్నిసార్లు బిచ్చమెత్తుకుంటావా సావు నోట్లో తలబెట్టినా అని? రెండుసార్లు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించినావు, దోసుకున్నావు, ఇంకా కూడా సావు నోట్లో తలకాయ పెట్టినా, సావు నోట్లో తలకాయ పెట్టినా అని మాటలు చెప్తున్నావు. సావు నోట్లో తలకాయ పెట్టిన చంద్రశేఖరరావు, శాసనసభలో నీ అవినీతి మీద చర్చ పెడితే నువ్వు నిజంగా సత్యహరిశ్చంద్రునివే, సత్యహరిశ్చంద్రునికి మరో జన్మ నెత్తినోడు అయితే అక్కడ వచ్చి కూర్చొని మాట్లాడేది ఉండే. మేమేమడిగినాము అయ్యా, కృష్ణానది జలాల మీద శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టుల స్వాధీనానికి చేస్తున్న ప్రయత్నాన్ని అందరము తీర్మానం పాస్ చేసి కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిద్దాం రమ్మని మేము అడిగినాం, మీరు రాలేదు. కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెసే అప్పజెప్పిందని అబద్ధాలు నువ్వు చెప్తే